సార్ సార్ ఇక్కడ చూడండి సార్ 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 ఒక్కసారి ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో విజయ సొసైటీ పేరు మీద గతంలో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఎంపీ ఎమ్మెల్యేల కోసం ఇచ్చిన కాలనీ ఈరోజు నగరంలోనే ఒక మోడల్ కాలనీగా నిర్మించబడి మంచి ఫెసిలిటీస్తో ఎంతోమంది ప్రముఖులు ఉండే కాలనీగా ఉండడం, దాంతోపాటు ఇది అలా ఇది కల్చరల్ సెంటర్ 11,000 యార్డ్స్లో ఎక్కడ ఏ క్లబ్ లేని విధంగా నిర్మించిన దీని అధ్యక్షుడు రంజిత్ రెడ్డి కానీ లక్ష్మారెడ్డి కానీ భూపాలరెడ్డి కానీ వారి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా బెస్ట్ విషయాలు తెలియజేసుకుంటూ కాలనీ వాసెస్ కాలనీలో ఉన్న మెంబర్స్కు అవుట్ సైడ్ కూడా మెంబర్షిప్ ఇస్తూ అన్ని ఫెసిలిటీస్ బహుశా నేను చూసిన క్లబ్లో ఎక్కడ కూడా ఇలాంటి క్లబ్ లేదు. దీనికి సంబంధించి ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇలాంటి క్లబ్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఇవ్వడం సెంటర్ ఆర్ట్ ఆఫ్ ది ప్లేస్ ఇది సిటీ ఇచ్చిన వానిగా మా బాధ్యత ఉన్నది. ఎప్పుడు మీ కాలనీకి డెవలప్మెంట్ కోసం ఉన్నా తప్పకుండా అన్ని విషయాలలో గవర్నమెంట్ సపోర్ట్ ఉందని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ కార్యక్రమం పాల్గొంటున్న నా సోదరి మంత్రి గారు ఉన్న సురేఖ గారు కానీ
మెగా సార్ చిరంజీవి గారు కానీ ఇంకా నాగేందర్ ఎమ్మెల్యే గారు కానీ వేదిక మీద మీరందరూ చూశారు, రంజిత్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు ఈ విధంగా ఏ విధంగా కష్టపడ్డారో తెలిసి తప్పకుండా మా గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఉంది. ఈరోజు నగరంలో హైడ్రా పేరు మీద మేము లేక్లను పునర్నిర్మించడం కానీ అక్రమ కట్టడాలను నిర్మించి తీసివేసి మూసుని సుందరీకరణ చేస్తూ 50,000 కోట్లు ప్రపంచ బ్యాంక్తో అగ్రిమెంట్, ఇప్పటికే 10-12,000 అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయి. మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మీకు కానీ, ఎందుకంటే సిటీ ఎప్పుడైనా ఈ డిసీజర్ రాకుండా ఉండాలంటే మూసీని ఫస్ట్ క్లీన్ చేయాలి. దాని గోదావరి వాటర్తో మల్లన్న సాగర్కి వెళ్ళి 5 TMC తీసుకొచ్చి ఈ డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ ద్వారా కృష్ణాన కలుపుతూ 50,000 కానీ 60,000 కానీ ప్లాన్ చేసుకున్నాం. డిసెంబర్లో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. దాంతో ఇవాళ 4th సిటీగా ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ కానీ బీసీసీ ఆధ్వర్యంలో 1,000 కోట్లతో పెద్ద మోడల్ స్టేడియం, అహ్మదాబాద్లో కట్టే స్టేడియం కంటే పెద్ద స్టేడియం వచ్చే విధంగా లాజిస్టిక్ పార్క్ కానీ ముచ్చెర్ల దగ్గర దాన్ని డెవలప్ చేయబోతున్నాం. దీంతో ప్రపంచపటంలో హైదరాబాద్ని ఉంచాలి. వరల్డ్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే హైదరాబాద్ గుర్తుకు రావాలి. ఆ విధంగా మా కార్యక్రమం రాబోతున్నాయి. ముందుగా ఈ క్లబ్ ఏర్పాటు చేసి దీన్ని ముందుండి నడిపిస్తున్న నా మిత్రుడు సోదరుడు రంజిత్ రెడ్డి గారికి, వాళ్ళ గ్రూప్ అందరికీ, గతంలో కాలనీ కోసం కొట్టాడిన పెద్దలు భూపాలరెడ్డి గారు అన్నగారు.